నమస్తే అండి. టుడే మనం చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. తయారు చేయ విధానం, ముందుగా పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో కొద్దిగా జీడిపప్పు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేగాక 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలి. మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఇప్పుడు చాప్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి. చూడండి, ఆనియన్ వేగిపోయాయి కదా, ఇలా ఎర్రగా వేగాలండి. ఓకే అండి, ఇప్పుడు బాగా వేగాయి కదా, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా 1 నిమిషం వేయించుకుని మనం 1 కప్ క్యారెట్ తురుముని యాడ్ చేసుకోవాలి. మనము క్యారెట్ తినడం వల్ల కంటి సమస్యలు దూరమవుతాయండి. ఈ క్యారెట్ తురుము కొద్దిగా వేగిన తర్వాత మనం లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాము. 3 నిమిషాలు లిడ్ పెట్టి ఆవిరి మీద ఉడికించుకుందాము. చూడండి, మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇవి బాగా వేగింది కదండి, ఇప్పుడు ఇందులో 1/4 కప్పు తరిగిన కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు మనం వేయించుకుంటే సరిపోతుందండి. వేగింది కదండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. టేస్టీ టేస్టీ క్రిస్పీ క్యారెట్ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి.